నమస్కారం. మనం ఈ జపనీస్ ఇరవై రోజుల్లో నేర్చుకోవటం అనే టాపిక్లో ఈరోజు ఫిఫ్త్ పార్ట్ నేర్చుకుందాం. ఈ పార్ట్లో మెయిన్గా మనకి సైకిల్ తొక్కేటప్పుడు ఏ విధంగా ఉండాలి, ఆర్ సైకిల్ తొక్కేటప్పుడు మెయిన్గా జపాన్లో పోలీసులు అప్పుడప్పుడు ఆపుతూ ఉంటారు, సో వాళ్ళతో ఏ విధంగా సంభాషించాలి అనేది ఈరోజు మెయిన్ టాపిక్. సో ఈరోజు చాలా చిన్న టాపిక్ తీసుకున్నాను. సో మనం ఈ టాపిక్ తీసుకొని ఫిఫ్త్ పార్ట్ కంప్లీట్ చేసి నెక్స్ట్ నుంచి కొంచెం పెద్ద టాపిక్స్కి వెళ్దాం. సో మెయిన్గా జపాన్లో సైకిల్ తొక్కేటప్పుడు కూడా చాలా జాగ్రత్తలు పాటించాలి. అంటే మెయిన్గా మనం ఎడం వైపు వెళ్తూ ఉండాలి ఎప్పుడు, అండ్ ట్రాఫిక్ సిగ్నల్స్ అవి ఎప్పుడు పాటిస్తూ ఉండాలి. సైకిల్ కూడా రిజిస్టర్ అయి ఉండాలి. సో రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా ఉంటుంది జపాన్లో సైకిల్స్ అన్నిటికీ. సో ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా మనం తీసుకోవాలి. సో పోలీసులు మెయిన్గా ఆపి ఇవన్నీ చెక్ చేస్తుంటారు అనమాట. సైకిల్ ఎలా ఉంది, రిజిస్ట్రేషన్ నెంబర్ ఉందా లేదా, లేకపోతే మీకు రెసిడెంట్ కార్డు ఉందా లేదా, సో ఇవన్నీ చెక్ చేస్తూ ఉంటారు అప్పుడప్పుడు. సో మనం ఈ వీడియోలో పోలీస్ ఆపినప్పుడు ఏం సమాధానం చెప్పాలనే దాని గురించి మాట్లాడుకుందాం. సో బేసికల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ ద పోలీస్ ఏమని ఆపుతారంటే చొత్తో తొమాతే కుదాసాయ్, అంటే దయచేసి కొంచెం ఆపండి. చొత్తో అంటే కొంచెం, తొమాతే అంటే ఆపండి, కుదాసాయ్ అంటే దయచేసి. సో పోలీసు ఆ విధంగా చెప్పి తర్వాత తనకి ఇష్టమైనది ఏదో ఒకటి అడుగుతాడు అనమాట. సో ఏదో లైట్ ఏది, లేకపోతే జైరో కార్డ్ ఏది, లేకపోతే ఇంకేదన్నా టాపిక్ గురించి అడగచ్చు. అప్పుడు మనం ఏ విధంగా సమాధానం ఇవ్వాలి? సో అంటే మనం ఇప్పుడు బేసిక్ జపనీస్ నేర్చుకుంటున్నాం కాబట్టి తర్వాత అడిగే సెంటెన్స్ చాలా వరకు అర్థం కాదు, ఎందుకంటే వీళ్ళు జపనీస్లో కొంచెం ఫాస్ట్గా మాట్లాడుతున్నారు. సో మనం వాళ్ళ లాంగ్వేజ్ క్యాచ్ చేయలేకపోవచ్చు. సో అట్లాంటప్పుడు అంటే వాళ్ళ లాంగ్వేజ్ మనం క్యాచ్ చేయలేనప్పుడు సుమిమాసే ఒకరిమాసే అంటే సుమిమాసే అంటే క్షమించండి ఆర్ ఎక్స్క్యూజ్ మీ, ఇంగ్లీష్లో మనం ఎక్స్క్యూజ్ అంటాం కదా, దానికి సుమిమాసే ఒకరిమాసే నాకు అర్థం కాలేదు సో అని చెప్పేసి మళ్ళీ ఏమంటే మనం ఏం చేయాలి? యుక్కిరి వనగాయిషిమాస్ అంటే యుక్కిరి అంటే కొంచెం చిన్నగా, వనగాయిషిమాస్ అంటే దయచేసి చెప్పగలరు. ఇక్కడ మనం కొంచెం చిన్నగా చెప్పగలరు, దయచేసి కొంచెం చిన్నగా చెప్పగలరు అని ఇక్కడ ఈ అర్థం వస్తుంది. యుక్కిరి వనగాయిషిమాస్ యుక్కిరి వనగాయిషిమాస్. సో మనం ఇక్కడ సుమిమాసేన్ వకరిమాసేన్ యుక్కిరి వనగాయిషిమాస్ అని మనం ఈ రెండు పదాలు కలిపి చెప్పాలన్నమాట. సుమిమాసేన్ వకరిమాసేన్ యుక్కిరి వనగాయిషిమాస్ అంటే నాకు అర్థం కాలేదు, కొంచెం చిన్నగా చెప్పగలరు దయచేసి అని మనం అడగాలి. అప్పుడు పోలీసు రైతో అంటాడు. రైతో అంటే యాక్చువల్గా రైతో అంటే లైట్, మనకి రైతో అంటే అర్థం కాకపోవచ్చు, ఎందుకంటే వీళ్ళు జపాన్లో లా బదులు రా వాడతారు కాబట్టి రైతో అంటారు అనమాట. అప్పుడు అర్థం కానప్పుడు మనం మళ్ళీ ఏం అడగాలంటే సుమిమాసేన్ నాందేస్కా, క్షమించండి అంటే ఏంటి, సో ఎక్స్క్యూజ్ మీ అంటే ఏంటి, మీరు ఏమన్నారు అన్నదానికి నాందేస్కా అదేమిటి. సో తర్వాత పోలీసు నీకు అర్థం కావడానికి ఇది ఇది అని చూపిస్తాం, దానికి కొరే 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 దేశ్యో, సో ఇది మీకు అది ఆ వస్తువు గురించి, లైట్ అయితే లైట్, లేకపోతే ఇంకేదైతే అది, దాని గురించి చూపించి సో కొరే కొరే దేశ్యో, సో ఇది ఇది అని, ఇది తెలుసా అని అడుగుతారు అనమాట. ఆ ఒకరిమాస్తా కి ఓసుకేమాస్ అంటే అంటే మనకి ఏదో అదొక ఎక్సలమేషన్ మార్క్, లేకపోతే మనం అంటాం కదా అర్థమైందని, సో అలానే అర్థమైంది నేను జాగ్రత్తగా ఉంటాను. సో అంటే మీకు ఆ లైట్ ఎలగపోవడమో ఏదో జరిగి ఉంటుంది, పోలీస్ మీరు లైట్ చూపించినప్పుడు లైట్ మేము ఆన్ చేసే ఉంచుతాను. బేసికల్గా ఇక్కడ నైట్ టైం ఎప్పుడు లైట్ ఆన్ చేసే ఉండాలి. సో మీరు ఆ లైట్ మర్చిపోయింటే లైట్ గురించి అడుగుంటాడు. సో ఆ అర్థమైంది, నేను జాగ్రత్తగా ఉంటాను అని చెప్పాలి. ఆ ఒకరిమాస్తా, ఒకరిమాస్తా అంటే అర్థమైంది. యోచుకే మాస్ అంటే జాగ్రత్తగా ఉంటాను. తర్వాత ఇదంతా టాపిక్ ఇది అయిపోయిన తర్వాత అప్పుడు మీ యొక్క రెసిడెంట్ కార్డ్ జైర్యూ కార్డ్. సో జైర్యూ కార్డ్ అంటే మీ రెసిడెంట్ కార్డ్ ఆర్ నివాస ధృవీకరణ కార్డ్. ఓకే, సో దాని గురించి అడుగుతాడు. మీరు అప్పుడు జైర్యూ కార్డ్ని తీసి చూపించాలన్నమాట. సో జైర్యూ కార్డ్ చూపించిన తర్వాత పోలీసు ఓకే అని చెప్పి వెళ్ళమంటారు అనమాట. సో తర్వాత మీరు థ్యాంక్స్ అంటే అరిగతో గజైమాస్ అని చెప్పేసి మీరు అక్కడి నుంచి వచ్చేయచ్చు. తర్వాత ఓకే, ఇప్పుడు మనం ఈ టాపిక్లో మెయిన్గా రెండు పదాలు నేర్చుకున్నాం, జైర్యూ కాదో. సో జైర్యూ కాదో అంటే నివాస ధృవీకరణ కార్డ్, ఇంకొకటి రైతు, రైతు అంటే లైట్. సో ఈ రెండు మెయిన్గా మనం గుర్తుపెట్టుకోవాల్సినవి. అంటే మెయిన్గా పోలీసులు ఆపినప్పుడు ఈ రెండింటి గురించే మెయిన్గా అడుగుతారు. సో ఇది ఈరోజు టాపిక్. రేపు ఇంకో కొత్త టాపిక్తో మళ్ళీ వస్తాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ please subscribe my channel and please be support me so that I can do more videos. Thank you very much. Have a nice day.